హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఎండు మిరపకాయలతో గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఎండు మిరపకాయలతో చేసిన, పచ్చిమిరపకాయలతో చేసిన, నిల్వ పచ్చడి చేసుకున్న, ఎలా చేసుకున్నా అందరికీ ఇష్టమే కదా. నేను ఈరోజు మీకు మిక్సీలో చేసి చూపిస్తాను. ఎప్పుడు రోట్లో చేసి చూపిస్తాను కదా, నేను రోటి పచ్చళ్ళు ఎక్కువగా, కానీ టేస్టీగా మిక్సీలో ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి వారం వరకు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక 25 దాకా ఎండు మిరపకాయలు మంచి కలర్ ఉన్నవి తీసుకొని తొడాలు తీసేసి వేసుకోండి. మీరు తినే ఘాటును బట్టి మిరపకాయలు 4 ఎక్కువ తక్కువలు వేసుకోండి. ఇవన్నీ మాడిపోకుండా మంచి కలర్ వచ్చేలాగా వేయించేసి తీసేసుకోండి పక్కకి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉండేలాగా చూసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ గోంగూర తీసుకున్నాను. కాళ్ళవి లేకుండా చూసుకొని శుభ్రంగా కడిగి కడాయిలో వేసేసుకోండి. ఇది ఇప్పుడు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. ఇక్కడ చూసారా, గోంగూర కడాయిలో సరిపోనట్టు మీకు అనిపిస్తుంది కదా, ఇంత పైకల్లా పెడుతున్నానని. ఇది ఎంతో అవ్వదు, 1 నిమిషంలోనే కిందకి వెళ్ళిపోతుంది. చాలా కొంచెం అవుతుంది గోంగూర, మనం ఎంత తీసుకున్నా కూడా లేతగా ఉంది కదా గోంగూర. ఈ గోంగూర అమ్మ పంపించింది ఇంటి దగ్గర నుంచి, నేను కొన్నది కాదు. అట్లా కాడుతో ఇలా కిందకి పైకి అనుకుంటా వేయించుకోండి. ఇది వేగినట్టుగా ఏమీ అవ్వదు, మెత్తగా అయిపోతుంది ఎందుకంటే లేతగా ఉంది. పైగా మనం ఆకు వడబడినివ్వలేదు కాబట్టి, అదే వడబడినిస్తే కనుక అప్పుడు మనకు వేగినట్టు అవుతుంది. 1-3 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న మిరపకాయలు ఆరిపోయాయి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనం ముందుగా వేయించి ఉంచుకున్న గోంగూర ఒక వెడల్పుగా కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో వేసేసుకోండి. ఈ గోంగూరను నేను మిక్సీ పట్టను, మనం మిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా ఈ గోంగూరలో వేసేసుకోండి. అదే మిక్సీ జార్లో ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టువలు చేసి వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి, కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోండి. మరీ మిక్సీ ఆన్ చేసి వదిలేయకుండా ఒకసారి ఆన్ చేసి ఆపేసుకోండి. అప్పుడు మనకి కచ్చాపచ్చిగా మెదుగుతుంది, అప్పుడు పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ గోంగూర పచ్చడికి ముఖ్యమైనది ఉల్లిపాయ కదా, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని అలా ఆన్ చేసి ఇలా ఆపేసేయండి. మీరు ఏ మాత్రం ఎక్కువ తిప్పినా కూడా మిక్సీ ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇక్కడ 4-5 వెల్లుల్లి రెమ్మలు విడిగా వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేసుకుంటే ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు చేతితో బాగా కలిపేసుకోండి. నేను వేసిన వాటిల్లో ఏమైనా మీకు ఎక్కువ వేసాను అనిపిస్తే కనుక మీరు తక్కువ వేసుకునేట్టయితే అలాగే వేసుకోండి, లేదు మీరు ఇంకా కొంచెం ఏమన్నా ఎక్కువ వేసుకుంటారు అనుకుంటే అలాగే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. మీరు ఎప్పుడూ మిక్సీలో ఇలాగే చేసుకుంటే ఏం లేదు, లేకపోతే మాత్రం ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి తిరగమాత వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1/4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చికి దంచి 2 ఎండు మిరపకాయలు తుంచి వేసుకోండి. ఈ పచ్చడి మనకి నిల్వ ఉండాలి కాబట్టి కొత్తిమీర వేయలేదు. కొత్తిమీరకు బదులు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. మీకు కొత్తిమీర టేస్ట్ వస్తుంది, తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకోండి. ఈ తిరగమాత గింజలు కూడా అంతే, మీరు ఏమైనా ఎక్కువలు తక్కువలు వేసుకుంటే అలాగే వేసుకోండి. ఈ పప్పులన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. లేదు మీరు 1 రోజు 2 రోజులకి కొంచెమే చేసుకుంటున్నాం ఈ పచ్చడి అనుకుంటే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసి వేసి చేతితోటే కలిపేసుకోండి మిక్సీ పట్టుకోకుండా. ఇప్పుడు పప్పులన్నీ వేగిపోయాయి కదా, 4 రెమ్మల కరివేపాకు, లాస్ట్లో ఇంగువ వేసి ఒకసారి అంతా బాగా కలిపేసి స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఈ తిరగమాతను పచ్చడిలో వేసి కలిపేసుకోవటమే. ఆల్రెడీ మన ఛానల్లో పచ్చిమిరపకాయతో చేసిన గోంగూర రోటి చట్నీ, పులిహోర గోంగూర నిల్వ పచ్చడి ఉంది, ఒకసారి చూడకపోతే చూడండి. ఎంతో టేస్టీగా వారం పాటు నిల్వ ఉండే ఎండు మిరపకాయలతో చేసిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడి నేను మిక్సీలో చేయడానికి కారణం ఏంటంటే మా మౌని ఎప్పుడు అంటూ ఉంటుంది, ఎందుకమ్మా రోళ్ళు అందరికీ ఉండవు కదా, మిక్సీలో ఎలా టేస్టీగా చేసుకోవాలో చేసి చూపించు అని. అందుకే నేను ఈరోజు మీకు చేసి చూపించాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.